నమస్కారం అండి, నేను మీ నండూరు రవికుమార్ని. ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రీ లాంచ్ ఆఫర్ అండ్ ల్యాండ్ పూలింగ్ వీటిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమిటి, ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏమిటి, ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటి, ఈ విషయాలు చర్చిద్దామని మీ అందరికీ కొంచెం నాకు తెలిసిన నా పరిమిత జ్ఞానంలో ఉన్నటువంటి అవగాహనని మీతో పంచుకుందామని చెప్పి ఇవాళ మీ ఈ ఎపిసోడ్లో వచ్చారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటంటే, ఒక ఏదైనా ల్యాండ్ మనము సేల్ చేయాలి అనుకుంటున్నాము అనుకోండి, సేల్ చేయాలి అంటే వేరియస్ స్టేజెస్ ఉంటాయి, దాంట్లో మనం సివిల్ అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అప్రూవల్స్ తెచ్చుకున్నాక ఏమిటి, హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా అప్రూవల్ తెచ్చుకున్నాక కానీ మనం అమ్మటానికి లేదు, కానీ స్థలం మన దగ్గర ఉంది. అలాంటి అప్రూవల్స్ తెచ్చుకోవడానికి ఏదైనా ప్రమోటర్ దగ్గర డబ్బులు లేక, ఆ డబ్బులు లేక మళ్ళీ పేపర్ మీద ఆల్రెడీ ఒక స్కెచ్ డ్రాయింగ్స్ వేయించి, సివిల్ డ్రాయింగ్స్ వేయించి, ఎస్టిమేట్స్ వేయించి, ఎలా ఉంటుంది ఈ రాబోయేటువంటి ఆ యొక్క లేఅవుట్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక అవగాహన కలిగాక, ఆ ప్రమోటర్ డబ్బులు సమకూర్చుకోవడానికి ఎవరి దగ్గర నుంచి అయినా యాక్సెప్టెన్స్ డబ్బులు అడిగితే తీసుకుని ఒక చిన్న అగ్రిమెంట్ ఇస్తే అది ప్రీ లాంచ్ ఆఫర్. అంటే ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు ఏంటి, ఆల్రెడీ ఓనర్షిప్ ఒకళ్ళ దగ్గర ఉన్నది, మనకి ప్రమోటర్స్ దగ్గర ఓనర్షిప్ ఆల్రెడీ ఉంది, ఆ కంపెనీ పేరును, ఆ కంపెనీకి చెందిన వాళ్ళ పేరును, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి జీపీఏలో డెవలప్మెంట్ అగ్రిమెంటు ఇవన్నీతో టైఅప్ అయ్యి వాళ్ళు ఓన్లీ లాంచింగ్ అంటే అమ్ముకోవడానికి అర్హత లేదు, ఓనర్షిప్ మాత్రం ఉంది అమ్ముకోవడానికి అర్హత లేదు, అట్లాంటి వాటిని ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటారు. వాటిల్లో రిస్క్ తక్కువ, ఏదైనా జాప్యం జరగచ్చు, జాప్యం వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ జాప్యం ఎందుకు వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు కూడా తొందరగా చేద్దాం అనుకుంటారు, కన్వర్షన్కి డబ్బులు కడతారు, అప్రూవల్స్కి డబ్బులు కడతారు, కానీ ఇవన్నీ అథారిటీస్ చేతిలో ఉన్నాయి, సివిల్ అథారిటీస్ చేతిలో ఉన్నాయి, వాళ్ళు ఏదో అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు, ఆ అబ్జెక్షన్ మళ్ళీ వీళ్ళు ఫుల్ఫిల్ చేసేదాకా, ఆ అనుమతి వచ్చేదాకా వీళ్ళు అమ్మలేరు. కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రీ లాంచ్గా వాళ్ళు అమ్ముకుని కాస్త డబ్బులు ధనాల దగ్గర నుంచి సేకరించి ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారన్నమాట. అందువల్ల ప్రీ లాంచ్ ఆఫర్లు ఆల్మోస్ట్ ఐ కెన్ సే టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అన్నీ కూడా సేఫే, అందులో భద్రత మనకు ఉంది, జాప్యం వచ్చు కానీ దానిలో మోసం అవే అవకాశాలు చాలా తక్కువ జరగదు. వేరే యాజ్ ల్యాండ్ పూలింగ్, దీని రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియక రెండు ఒకేటే అనుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటంటే ప్రమోటర్ దగ్గర ఇంకా ల్యాండ్ లేదు, ప్రాజెక్ట్ సంగతి తర్వాత ల్యాండే లేదు, కంప్లీట్గా ల్యాండ్ లేదు, ఆయన దగ్గర 10 ఎకరాలు ఉంటే ఆయన 100 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, అప్పుడు ఈ మిగతా 90 ఎకరాలకి ఆయన మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి, బాబు మీరందరూ డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులతోటి మీకు పొలాలు అవి ఏవైతే స్థలం కొని మీ పేరు రిజిస్టర్ చేసి వాటి దగ్గర నుంచి మళ్ళీ జీపీఏ తీసుకుని వాటితో కన్వర్షన్ చేయించి నేను ఆ తర్వాత అప్రూవల్స్కి వెళ్ళి ఆ తర్వాత అది అమ్ముకునేలా చేసి మీకు ఇంత ఎకరానికి 1600 ఇస్తా, 1700 ఇస్తా, 1800 ఇస్తా అని ఈ టైప్ ఆఫ్ అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టి అట్లాంటి వాటిని చేస్తున్నారు. దాని అది ల్యాండ్ పూలింగ్ అంటారు. ఆ ల్యాండ్ పూలింగ్లో చాలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కసారి అది కంప్లీట్గా అది ఎగ్జిక్యూట్ కూడా కాకపోవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయి ల్యాండ్ రేట్స్ పెంచేయటం, ఈయన ఒరిజినల్గా అనుకున్న రేట్ ఒకటి, ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే రైతులు మనకి ముందుకు వచ్చి ఇస్తామన్నారో, స్థల యజమానులు ఎవరైతే ముందుకు వచ్చి ఇదివరకు ఒక రేటుకి ఇస్తామన్నారో వాళ్ళు ఇప్పుడు అయ్యో మనం తెలియకుండా తక్కువ రేటుకి ఇస్తున్నామే, లేకపోతే ఎవరో వాళ్ళకి ప్రేరేపిస్తారు, అరే నువ్వు తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నావు, పెంచు రేటు పెంచు, ఆయన బాగా డబ్బులు చేసుకుంటున్నాడు, డబ్బులు భూమి నీది డబ్బులు ఆయనవి, అలా అయిపోతుందని చెప్పి ఇలా ప్రేరేపించి సమాజంలో రకరకాలైనటువంటి ఒత్తిడికి ఇవాళ డెవలపర్స్ వాళ్ళు లోన్ అయ్యి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మధ్యధరలు ఆగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా రిస్క్ ఎక్కువ, ప్రమోటర్ మనకు బాగా తెలిస్తే కానీ, ఆ తెలిసిన ప్రమోటర్ కూడా ఎంతో రీతిగా నిజాయితీగా ఆయన కష్టపడి ఎప్పటికైనా సాధిస్తాడు అనుకుంటేనే మనము ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మొత్తానికే మోసం అవ్వచ్చు, మోసం అయినా అవ్వకపోయినా మనం మానసిక ఒత్తిడికి బాగా ఇట్లాంటి వాటికి మానసిక ఒత్తిడికి మనము గురవుతాం. కాబట్టి మీరు ప్రీ లాంచ్కి పోస్ట్ ప్రీ లాంచ్కి ల్యాండ్ పూలింగ్కి డిఫరెన్స్ తెలుసుకోండి, తెలుసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రీ లాంచ్లో మనకి రిస్క్ తక్కువ, ల్యాండ్ పూలింగ్లో రిస్క్ ఎక్కువ, ల్యాండ్ పూలింగ్లో మనం ఎప్పుడైనా డబ్బులు పెడితే వెంటనే రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనకి ఏదైతే ల్యాండ్ మనం ఎంతకైతే పెడుతున్నామో, ఎకరానికి పెడుతున్నామో, అరెకరానికి పెడుతున్నామో దాన్ని మన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకుంటే అట్లీస్ట్ మనకి ఆ సెక్యూరిటీ ఉంటుంది, ఓకే అది డెవలప్ కాలా, అది మన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకోవడానికన్నా వీలుంటుంది, 1/4 ఏకరో హాఫ్ ఏకరో ఏదో మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో దానికి వెంటనే మీరు
రిజిస్టర్ చేయించుకోండి. ఇలా చేయించుకోవటం వల్ల మనకి రిస్క్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇవి ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు నన్ను ఈ సందేహాలు. అందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మీరు రిస్క్ ఎలిమెంట్ని ఇన్వెస్ట్మెంట్తో పాటు పక్కనే రిస్క్ రివార్డ్ పక్కపక్కన వెళ్తాయి. మనం తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ లాభం వస్తుంది, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది. ఎక్కువ రిస్క్ తీసుకున్నాం కదా, తీసుకుందాం కదా అని అనుకుంటే మొత్తానికి అసలుకే మోసం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మోసపోయినా అట్లీస్ట్ ఆందోళనకు గురయ్యే అవకాశాలు బహు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు బాగా క్షుణ్ణంగా తెలుసుకుని, ప్రమోటర్ బాగా మనకు తెలిసిన వాడైతే మాత్రమే మీరు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళండి. ప్రీ లాంచ్ అంటే కొంచెం వరకు ల్యాండ్ పూలింగ్ కంటే కంఫర్ట్ ఎక్కువ. కాబట్టి ప్రీ లాంచ్లో మీరు పెట్టుకున్న ప్రమోటర్ తెలిసిన వాడైతే షార్ట్ పీరియడ్లో మీకు మంచి గెయిన్స్ వస్తాయి. అందరూ లాభపడాలని చెప్పి నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. నమస్కారం.